చంద్రయాన్ 3 తో హిస్టరీ క్రియేట్ చేసిన ఇస్రో ఇప్పుడు మరో భారీ మిషన్ కు రెడీ అయ్యింది. ఇన్ని రోజులు చంద్రుని మాత్రమే టార్గెట్ గా పెట్టుకున్న ఇస్రో ఇప్పుడు భగభగ మండిపోయే సూర్యుని కూడా టార్గెట్ చేయబోతుంది. సూర్యుని సీక్రెట్స్ బయట పెట్టేందుకు, సూర్యుని గురించి స్టడీ చేసేందుకు ఆదిత్య L1 ను రెడీ చేసింది. ఇందుకు కౌంట్ డౌన్ కూడా ఇవాల స్టార్ట్ అయ్యింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదిత్య L1 లాంచ్ జరుగునుంది. శనివారం ఉదయం 11:50 ఆదిత్య L1 శాటిలైట్ ను మోసుకొని PSLV C57 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ మిషన్ లాంచింగ్ కు శుక్రవారం మధ్యాహ్నం 12:10 కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. ఇక ఈ మిషన్ రేపు లాంచ్ అవడంతో ఇస్రో సైంటిస్టులు తిరుమల శ్రీవారిని దర్శించుకోగా, అటు ఇస్రో చైర్మన్ సోమనాథ్ సూరుళ్ళపేటలోని చెంగాలమ్మ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సూర్యుని స్టడీ చేసేందుకు ఇస్రో చేస్తున్న ఫస్ట్ మిషన్ ఇది. కరోనాగ్రఫీ అనే డివైస్ హెల్ప్తో సోలార్ అట్మాస్ఫియరిక్ స్టడీ చేయడమే ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఇంటెన్షన్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల స్పేస్ ఏజెన్సీల హెల్ప్తో సూర్యుడిపై స్టడీ చేయబోతుంది ఇస్రో. ఆదిత్య L1లోని కొన్ని స్పెషాలిటీస్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇందులో శాటిలైట్ బరువు 1500 కిలోలు కాగా, భూమి నుండి 1500,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్ రేంజ్ పాయింట్ చుట్టూ ఉన్న ఆర్బిట్లో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా గ్రహణంలో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం స్టడీ చేయొచ్చు. ఆదిత్య L1 మొత్తం 7 పేలోడ్లను మోసుకెళ్లిపోతుంది. ఇందులో విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రఫ్తో పాటు సోలార్ అల్ట్రావైలెట్ ఎమర్జింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ స్పెక్ట్రోమీటర్, మ్యాగ్నెటోమీటర్ పేలోడ్లను అమర్చారు. సూర్యుడి నుంచి వచ్చే పవర్ఫుల్ లైట్ ఎఫెక్ట్ని స్టడీ చేసేందుకు పేలోడ్లను డిజైన్ చేశారు. అయితే ఇందులో 4 డివైజ్లను నేరుగా సూర్యుడిని స్టడీ చేస్తాయి. మిగతా 3 డివైజ్లు దగ్గరలోని సోలార్ పార్టికల్స్ను, మ్యాగ్నెటిక్ స్పీడ్లను సెర్చ్ చేస్తాయి.